తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం సంజీవ్ నగర్ కాలనీలో వారం రోజుల క్రితం చిక్కాల దుర్గకు చెందిన తాతకుల ఇల్లు దగ్ధం అవడంతో వారి కుటుంబం రోటన పడింది. ఈ సందర్భంగా గోకవరం టీడీపీ నాయకులు వారికి నిత్యవసర సరుకులు దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గునిపే భరత్, పులపర్తి బుచ్చి, లంకా హరిబాబు, పోసిన ప్రసాద్, పాలాడి శ్రీనివాసరావు, లాజరు వెంకన్న, చీకట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల క్రితం గోకవరం గ్రామం సంజయ్ నగర్ లో దళిత పేట మరి చిక్కాల దుర్గా మరి వాళ్ళ ఇల్లు తాటేకిల్లు మరి కాలిపోవడం జరిగింది. చాలా ఆర్థికంగా నష్టపోయారు. అందులో ఉన్నటువంటి సామాన్లు కానీ అన్ని కూడా ఇంచుమించు 2-3 లక్షల రూపాయలు నష్టపరిహారం జరిగింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఏ రకంగానూ కూడా ఆదుకోలేదు. మరి దాని మీద అందులో భాగంగా మా వంతు సహాయం చేయడం కోసం గోకవరం గ్రామం తెలుగుదేశం కమిటీ నుంచి మరి సర్పంచ్గా పునపర్తి బుద్ధి గారు అవ్వచ్చు, దేవపట్ల సర్పంచ్ మరి హరిబాబు అవ్వచ్చు, లేకపోతే మరి టౌన్ ప్రెసిడెంట్ పోషణ ప్రసాద్ గారు, ఇక్కడ లోకల్ లీడర్స్ మరి చీకట్ల అప్పలకొండ, అలాగే డాక్టర్ లాజర్ గారు, ఇంకా చాలామంది తెలుగుదేశం సోదరులు అందరూ కూడా మరి వాళ్ళకి ఏదో చిన్న ఉపశమనం కోసం అని చెప్పేసి వాళ్ళని ఆర్థికంగా కొంచెం ఆదుకోవాలన్న మంచి ఉద్దేశంతో వచ్చి మరి వాళ్ళకి ఈరోజు బియ్యము, దుప్పట్లు, కాయగూరలు, కిరాణా మరి ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఇంచుమించు కాలిపోయే వారం 10 రోజులు అవుతున్నా సరే ఇంతవరకు ఏ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చేసి మేము ఉన్నామని చెప్పి ఏ రకమైన భరోసా ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఈ చీకటి ఈ రాత్రిలో ఈ చుట్టుపక్కల ఊరికి చివరిగా ఉన్నది ఈ పాముల్లోనే గట్ట ఆలింట్లు కాడ ఏళ్ళింట్లు కాడ తలదా